नमस्ते याक्न्यूस को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस స్వదేశానికి చేరనున్న ప్రవాస భారతీయులు ఈ నెల 19న వందే భారత్ మిషన్ విమానాల రాక విషవాయువు భయం తీరింది బ్యాక్టీరియా బెంగ పట్టుకుంది ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో జీవ వైరస్ల భయం నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం చౌక దుకాణాల వద్ద బారులు తీరిన కార్డుదారులు మేఘాద్రిగడ్డ నీరు సురక్షితమే తేల్చి చెప్పిన కాలుష్య నియంత్రణ మండలి నీటి సరఫరాకు జీవీఎంసీ సన్నాహాలు ఎల్జీ పాలిమర్స్ విషవాయు దుర్ఘటన బాధితులకు పరిహారం అందజేత చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అవంతి ఇక వార్తల వివరాలు చూద్దాం లాక్డౌన్ తర్వాత ప్రయాణికుల రాకపోకలకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి విశాఖకు ఈ నెల 19 నుంచి విమానాలు రానున్నాయి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత విమాన రాకపోకలకు విశాఖ విమానాశ్రయంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వైరస్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా ప్రయాణికుల రాకపోకలు సాగించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రయాణికుల మధ్య భౌతిక దూరానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు విమానాశ్రయంలోకి ఏ ప్రయాణికుడు వచ్చినా వెళ్లినా సిబ్బంది ఎవరూ తాకకుండానే అన్ని తనిఖీలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి ఇక్కడే స్టాల్ పెట్టి మాస్కులు గ్లోవ్స్ శానిటైజర్లు విక్రయిస్తారు విమానాశ్రయం గార్డెన్ సెంట్రల్ వేర్ హౌసింగ్ ఏరియా మొత్తాన్ని శానిటైజర్లతో శుభ్రం చేయిస్తున్నారు ప్రయాణికుల ఐడీ కార్డులు టికెట్లను వారి మొబైల్లో సమాచారాన్ని దూరం నుంచే చదివేలా సిబ్బందికి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు సమకూర్చారు హ్యాండ్బ్యాగ్ లగేజీ సమాచారం ప్రయాణికుల మొబైల్కు పంపిస్తారు వాటిని తనిఖీ సమయంలో చూపించాలి మొబైల్ పట్టుకోకుండా చూడడానికి ఏర్పాట్లు చేస్తున్నారు బోర్డింగ్ పాసులపై బార్ కోడింగ్ ఉంటుంది వాటిని స్కాన్ చేయడానికి ప్రత్యేకంగా స్కానర్లు సిద్ధం చేశారు కార్గో బ్యాగేజ్ని హ్యాండ్ మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు విమానాశ్రయంలో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి 600 సిట్టింగ్ సామర్థ్యం ఉంది మూడు విమానాల్లో దిగిన వారికి ఇవి సరిపోతాయి ఇక్కడ భౌతిక దూరం పాటించేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు కరోనా లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని ఈ నెల 19, 20, 22, 23 తేదీల్లో విశాఖ విమానాశ్రయానికి తీసుకొస్తున్నారు మనీలా అబుదాబీ దోహా కౌలాలంపూర్ల నుంచి విమానాలు వస్తాయి ఇవి ముంబై హైదరాబాద్ ఢిల్లీ మీదుగా వస్తాయి విషవాయువు భయం తొలగింది బ్యాక్టీరియా భయం పట్టుకుంది స్టైరిన్ మోనోమర్ విషవాయువు దాడిలో మృతి చెందిన మూగజీవాల మృతదేహాల నుంచి కొత్త వైరస్లు పుట్టుకొస్తాయన్న అనుమానం భయం ప్రస్తుతం బాధిత గ్రామ ప్రజలను వెంటాడుతోంది కొత్త వైరస్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని జీవశాస్త్ర నిపుణులు అనుమానాలు వ్యక్తం చేయడంతో విశాఖ ప్రజల్లో భయం మరింత పెరిగింది కలుగుల్లో ఎలకలు పుట్టల్లో పాములు పొదల్లో కీటకాలు పొలాల్లో ఆవులు మేకలు గొర్రెలు ఇళ్లలో కుక్కలు కోళ్లు పిల్లులు బల్లులు బొద్దింకలు ఇలా ఒకటేమిటి ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో స్టైరిన్ మోనోమర్ విషవాయువు ధాటికి సర్వజీవరాశులు మృత్యువాత పడ్డాయి మనుషుల మృతదేహాలనైతే దహనమో ఖననమో చేస్తాం పశుపక్ష్యాదులు కీటకాదులు మృతి చెందితే అంతగా పట్టించుకోం వీటి మృతదేహాలు చనిపోయిన ప్రదేశంలోనే కుళ్లిపోతుంటాయి ఇదే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది మృతి చెందిన జీవరాశుల మృతదేహాల నుండి కొత్త వైరస్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే అంతేకాదు కొన్ని వందల జీవరాశులు విషవాయువు ప్రభావంతో ఎక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి మృతి చెందిన పశువుల కడేబరాలను పశు సంవర్ధక శాఖ సేకరించగా మరణించిన జీవరాశుల రక్త నమూనాలను చెన్నైలోని ఫార్మాకో విజిలెన్స్ ఫర్ యానిమల్ ఫీడ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపించారు విషవాయువు ప్రభావంతో మృతి చెందిన వీటి మృతదేహాల నుండి ఎలాంటి వైరస్లు విడుదల కానున్నాయో
పరీక్షల అనంతరం వెల్లడి కానుంది. గత చరిత్ర ఒక్కసారి మననం చేసుకుంటే యుద్ధాల సమయంలో మృతదేహాల నుండి కొత్త వైరస్లు పుట్టుకొచ్చిన సందర్భాలెన్నో. అలాగే మృతి చెందిన జీవరాశుల మృతదేహాల నుండి ఇప్పుడు కొత్త వైరస్లు పుట్టుకొస్తాయన్న భయం ప్రజలను వెంటాడుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు నాలుగో విడత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి రెండో విడత మాదిరిగానే బియ్యంతో పాటు కిలో శనగలు పంపిణీ చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధికి దూరమైన తెల్ల రేషన్ కార్డుదారులకు ఇప్పటికే మూడు విడతల ఉచిత రేషన్ పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి కూడా ఈపోస్ మిషన్లపై ఉద్యోగుల వేలిముద్రలకు బదులు రేషన్ కార్డుదారుల వేలిముద్రలే తీసుకుని రేషన్ను పంపిణీ చేస్తున్నారు. ఈసారి బియ్యంతో పాటు రెండో విడత మాదిరిగా కందిపప్పుకు బదులు శనగలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలోని అన్ని రేషన్ డిపోల ద్వారా ఉచిత రేషన్ను పంపిణీ చేస్తారు. ప్రతి కార్డుదారుకు 5 కిలోల బియ్యం, కిలో కొమ్ము శనగలు ఉచితంగాను, అరకిలో పంచదార 10 రూపాయలకు, కిలో గోధుమ పిండి 16.5కు, అంత్యోదయ కార్డుకు 35 కిలోల బియ్యం, కిలో కొమ్ము శనగలు ఉచితంగాను, కిలో పంచదార 13.5కు, కిలో గోధుమ పిండి 16.5కు, అన్నపూర్ణ కార్డుకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈరోజు అనగా 16/5/2020 నుంచి నాలుగో విడత కార్యక్రమం రేషన్ పంపిణీ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈరోజు నుంచి ఉదయం 6:30 నుంచి మేము కార్డులో ప్రతి తెల్ల కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నాము. ఇది ఇలాగా సాయంత్రం 7 గంటల వరకు పంపిణీ చేస్తాము. ఈ రోజు నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఎంతవరకు ఇవ్వమంటే అంతవరకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఈ విడత రేషన్ పంపిణీలో మనిషికి 5 కేజీలు బియ్యము, 1/2 కేజీ పంచదార, 1 కేజీ శనగలు పంపిణీ చేస్తున్నాము. దీనికి మా అధికారులందరూ కష్టపడి సరుకులు రప్పించి ఈ డిపోలు ఇప్పించి ప్రతి రేషన్ కార్డుకి సర్వీస్ చేస్తున్నట్టుగా ఈరోజు ఇంతవరకు ఇలాగా ఈ కంటిన్యూ కొనసాగుతుంది. అలాగే ప్రతి కార్డుదారులు మేము ప్రతి ఒక్కరు చెప్తున్నాము, మాస్కులు ధరించండి, అదే శానిటైజర్ యూజ్ చేయండి, దూరం పాటించండి, గొడుగులు తెచ్చండి అని చెప్తున్నాము. అయినా కొంతమంది పాటిస్తున్నా, కొంతమంది పాటించట్లేదు. ఈ విషయం మీద కొంచెం అధికారులు దృష్టి పెడితే మంచిదని నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. మేము డిపో దగ్గర 212 డిపో ఓల్డ్ ఇంకోజిపాలెం. మేము 50 మంది కూపన్లు ఇచ్చాము. వాళ్ళందరికీ దగ్గరుండి రేషన్ అందేలాగా మేమే దగ్గరుండి చూస్తున్నాము. ఇది నాలుగో విడత ఫ్రీ రేషన్ అండి. జగన్ అన్న ఇచ్చిన ఫ్రీ రేషన్ నాలుగో విడత అండి. ఇది దగ్గరుండి అందరికీ అందేలా చూస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుతున్నాయండి. మాకు కూడా డిపో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. కరోనా లాక్డౌన్ అమలు నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు వీలుగా అన్ని రేషన్ డిపోల వద్ద క్యూ లైన్లలో గీతలు గీశారు. రేషన్ కోసం లబ్ధిదారులు క్యూ లైన్లలో నిలుచుని సరుకులు పొందుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా వాలంటీర్లు, వీఆర్ఓలు పర్యవేక్షిస్తున్నారు. నగరవాసుల మంచినీటి అవసరాలతో పాటు పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే మేఘాద్రిగడ రిజర్వాయర్ నీటి నాణ్యతపై ఏర్పడ్డ అనుమానాలు తొలగిపోయాయి. నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించిన కాలుష్య నియంత్రణ మండలి స్టైరిన్ విషవాయువు అవశేషాలు లేవని నిర్ధారించింది. దీంతో రిజర్వాయర్ నీటి సరఫరా పునః ప్రారంభించేందుకు జీవీఎంసీ సిద్దమవుతోంది. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ దుర్ఘటనతో నిలిచిపోయిన మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నీటి సరఫరాను తిరిగి ప్రారంభించేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. పరిశ్రమ నుంచి లీకైన స్టైరిన్ విషవాయువు రిజర్వాయర్లోని నీటిని కలుషితం చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 2 దఫాలు నీటి నమూనాలు సేకరించారు. వీటికి పూర్తి పరీక్షలు నిర్వహించి స్టైరిన్ వాయువు అవశేషాలు లేవని తేల్చారు.
ఈ నివేదికలు వచ్చినప్పటికీ ఇదివరకే రిజర్వాయర్ నీటి నమూనాలు సేకరించిన నేషనల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిరి శాస్త్రవేత్తల నివేదికలు వచ్చే వరకు నీటి సరఫరా జరగదని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 18న నీరి రిపోర్టు అందుతుందని, అనంతరం నీటి సరఫరా చేస్తామని చెప్పారు. అలాగే మేఘాదిరిగడ్డ వాటర్ కూడా దాన్ని ట్రస్ట్కి పంపించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. ఆ ట్రస్ట్ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ గోదావరి వాటర్నే ప్రజలకు సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఏ విషయంలో కూడా ఎలాంటి చింతా సమస్య లేదు. మేఘాదిరిగడ్డ రిజర్వాయర్డు అంటేనే ఇప్పుడు పరిశీలించడం జరిగిందండి. అక్కడ పైన లేయరు తిట్టులాగా ఉంది, పొల్యూషన్గా ఏర్పడి ఉంది. సో ఆల్రెడీ అక్కడి నుంచే మనం బీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఈ స్టైరిన్ అనే దాన్ని మాత్రం టెస్ట్ చేశారు, వాటర్లో స్టైరిన్ కంటెంట్ లేదు. సో ఆ పొల్యూషన్ ఎలా వచ్చిందనే దాని మీద కూడా ఇప్పటికి పరిశీలన చేస్తున్నారు. స్టైరిన్ కంటెంట్ అయితే దాంట్లో లేదు. సో అది ఇప్పటికి కూడా అది డేంజరే కాబట్టి ఇప్పటికే జీఎంసీ అధికారులు అక్కడ ఈ చేపలు పట్టడం కానీ ఆ చేపలు తినడం కానీ అలాంటివి నిషేధించామని చెప్పి ప్రకటనలు కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ చేపలు పట్టిన అవి కన్జ్యూమ్ చేయకుండా ఉంటే మంచిది. సో త్వరలో పరిశీలన ఉంది, రేపు మార్నింగ్కి మనకి ఆ వాటర్లో ఉన్న కంటెంట్ గురించి తెలుస్తుంది. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలను రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో బాధితులకు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. విషవాయువు ప్రభావంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులకు 26 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత గ్రామాల్లో చిన్నపిల్ల మొదలుకుని పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. మనిషికి 100,000 రూపాయలు చొప్పున 26 లక్షల రూపాయలు 126 మందికి ఇవ్వడం జరిగింది. ఒక అతను వెంటిలేటర్ మీద 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మీకు తెలుసు 1,00,000 రూపాయలు చొప్పున 12 కోట్ల రూపాయలు డిస్పర్స్ చేయడం జరిగింది. అదొక 12 కోట్లు, హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి 6 కోట్లు. అలాగే రేపు సోమవారం నాడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారందరికీ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జెన్యున్గా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 20 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా మనిషికి 10,000 రూపాయలు చెప్పిన కుటుంబానికి కాదు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఎంత పెద్ద వయసున్న పెద్ద వరకు ప్రతి మనిషికి ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి మనిషికి 10,000 రూపాయలు చెప్పిన ఇవ్వమని చెప్పారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి చేతి మీద రేపు సోమవారం నాడు వారు బటన్ నొక్కగానే ఇవాళ ఈ సాయంత్రం ఇన్యూగరేషన్ పూర్తవుతుంది. వారు బటన్ నొక్కగానే సోమవారం నాడు వాళ్ళందరూ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం ఒక అంకిత భావంతో చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. 40 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎవరికి ఎలాంటి వివక్షత చూడకుండా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో దీనివల్ల వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సహాయం చేయడం అనేది చరిత్రలో ఇప్పుడు జరగలే. గతంలో అది కూడా వారం రోజుల్లోనే చేయడం అనేది వాళ్ళు ఎవరేంటే చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించి స్వయంగా విశాఖపట్నం వచ్చి వారు హాస్పిటల్కి వెళ్ళి బాధితులందరూ కూడా పరామర్శించి మరి సహాయం చేశారు. వారి జరిగిన నష్టాన్ని మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వెనక తిరిగి తీసుకురాలేము. తీసుకురాలకపోయినా మరి రిమైనింగ్ జీవితం అంటే రాబోయే జీవితాన్ని ఒక నమ్మకంతో విశ్వాసంతో జీవించాలంటే వాళ్ళకు కొంత ఆర్థిక ఆసరా అవసరమనే ఈ సహాయం చేయడం జరుగుతుంది. పడ్డాము మరి ప్రాణాలు ఉంచే కంపెనీ అయితే పర్వాలేదు, కానీ ప్రాణాలు తీసే కంపెనీలు మాకు వద్దండి. మరి మేము చాలా అంటే చాలా బాధపడ్డాము. పేరెంట్స్ ఎటు వెళ్ళిపోయారో తెలియదు, మేము ఎటు వెళ్ళిపోయామో తెలియదు. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు కూడా ఎటు వెళ్ళిపోయారో మాకు తెలియదు. మరి చాలా ఈ సీరియస్ అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళందరూ సేఫ్, కానీ నేను మాత్రం మరి నాకు బాగోకపోతే మరి నాకేమైందో తెలీదు. వెంటనే వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయి బాడీ మొత్తం ర్యాషెస్లా వచ్చేసి మరి వామిటింగ్స్ అయితే ఆగేవి కాదు, కళ్ళు తీరి పడిపోయిన ఏమైందో తెలీదు. మరి వెంటనే మరి నన్ను మరి మా ఇంటి దగ్గర గోపాల్ అన్నయ్య ఉంటారు ప్రెసిడెంట్, మరి ఆయన అయితే వెంటనే కూడా ఇలా బాగోలేదని చెప్పగానే కార్ పంపించి మమ్మల్ని అపోలోలో జాయిన్ చేయడం. వెంటనే మేము చాలా మరి మేము ఏమైందో తెలీదు, గుర్తులేదు నాకైతే. మరి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత రియల్లీ నిజంగా చెప్తున్నానండి, నేనైతే అపోలో ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. ఎమర్జెన్సీలో పెట్టి మళ్ళీ నన్ను అపోలో పైకి వార్డులోకి
పంపించిన తర్వాత మరి చాలా అంటే చాలా టూ డేస్లో వెంటనే రికవరీ అయ్యేలాగా మరి ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేశారు అపోలోలోని. రాజకీయ నాయకులు అయితే సార్స్ వాళ్ళందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం కూడా ఈ ప్రజల కోసం చాలా తాపయపడ్డారు. మరి వాళ్ళకైతే చాలా రుణపడి ఉంటాం మేము ఎప్పటికైనా కానీ. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జోన్ 6 కమిషనర్కు వినతి పత్రం అందజేసేందుకు పార్టీ పెందుర్తి జోన్ నాయకులు జోన్ 6 కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు జోన్ 6 కార్యాలయానికి చేరుకుని సిపిఎం నాయకులు వెంకట్రెడ్డి అప్పలరాజులను అడ్డగించి అరెస్టు చేశారు. అనంతరం పార్టీ నగర కమిటీ సభ్యుడు బి వెంకట్రావు జోన్ 6 కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో 13 మంది చనిపోవడం జరిగింది, వందలాది మంది అస్వస్థులు అయ్యారు. మొత్తం కంపెనీకి 3 కిలోమీటర్ల రేడియస్లో ఇదంతా కూడా గ్యాసెస్ అన్ని కూడా విస్తరించాయని దీనివల్ల 3 దశాబ్దాల వరకు ఈ ప్రమాదం ఉంటుందని ఈ ప్రభావం ఉంటుందని చెప్పని ఇక్కడికి వచ్చినటువంటి పరిశీలన చేసినటువంటి కంపెనీలన్నీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ గ్యాస్ స్టైరిన్ గ్యాస్ వల్ల మొత్తం ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, పప్పులు కానీ బియ్యం కానీ ఎట్లాంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అవన్నీ కూడా ఎవరు వాడకూడదు, పారబోసియండి అని చెప్పేసి అని ప్రభుత్వమే ప్రకటన చేయడం జరిగింది, కలెక్టర్ గారే ప్రకటన చేయడం జరిగింది. మరి అట్లాంటిది తన ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ కూడా పారబోసారు, అలాగే ఇతర పప్పులు ఉప్పులు అన్నీ కూడా పారబోసారు. అనేక వస్తువులన్నీ పాడైపోయినాయి, ఇవన్నీ లెక్కేస్తేనే 15,000 20,000 రూపాయలు వాల్యూ కలిగినటువంటివన్నీ కూడా పారబోయడం జరిగింది. మరి అట్లాంటిది ఈ యొక్క ఏవైతే గ్యాస్ అన్నది స్టైరిన్ గ్యాస్ అన్నది పీల్చారో అస్వస్థ గురయ్యారో అట్లాగే ఇవన్నీ కూడా ప్రభావం భవిష్యత్తులో ప్రభావం ఉంటుంది 3 దశాబ్దాల వరకు అని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం మరి 3 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిగణించకుండా కేవలం కొత్త ప్రాంతాన్ని దీన్ని పరిగణలోకి తీసుకోవాలన్నది అది అసంబద్ధం, అది అశాస్త్రీయము. కాబట్టి మొత్తం 3 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి ఏవైతే బట్టర్ కాలనీ దగ్గర నుంచి లెపర్సి కాలనీ శారదా నగర్ దగ్గర నుంచి అట్లాగే వేపకుంట అట్లాగే నాయుడు తోట కృష్ణానగరు ఆర్ఆర్ వెంకటాపురం అట్లాగే శ్రీరామనగర్ వరకు ఇందిరానగర్ వరకు అటు రైల్వే నార్త్ రైల్వే క్వార్టర్స్ అలాగే కొత్తపాలెం వరకు ఏదైతే ప్రాంతం ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి పంటలు కూడా నాశనం అయినాయి, పశువులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని నష్టపరిహారాన్ని ఈ యొక్క ప్రాంతాల ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పేసి అని ప్రభుత్వం ప్రకటించాలని, లేని పక్షంలో మాత్రం దీని మీద యాక్షన్ ఉంటుందని చెప్తాని ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ప్రజా రవాణా వ్యవస్థలో కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్దెలపాలెం ఆర్టీసీ డిపో ఎదుట కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందితో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నేత కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18 నుంచి బస్సులు నడుపుతున్న తరుణంలో వీరిని విధులకు పిలవకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిని తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని 7,600 మంది పనిచేస్తూ ఉంటే 6,000 మందిని 13వ తారీఖు నోటీస్ ఇచ్చి 14వ తారీఖు నుంచి విధులుగా హాజరు కావద్దని చెప్పి ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. 14వ తారీఖు ఉదయాన్నే అన్ని డిపో మేనేజర్లు కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పిలిపించి మీరు ఈరోజు నుంచి ఉద్యోగులకు రావద్దు అని చెప్పి దిక్కచ్చిగా చెప్పడం జరిగింది. దాదాపు గత 15 ఏళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని ఒక్కసారిగా ఏకబీడియంలో ఒక్క సంతకంతో మీరు ఉద్యోగాలను ఖాళీ చేయండి, మీ ఉద్యోగాలు తొలగిస్తున్నామని చెప్పడం అనేది పచ్చి దుర్మార్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు గ్రేటర్ విశాఖ నగర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్ను, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను, ఇతర కార్మిక సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఏర్పడి
ఏర్పడ్డాయి. అలాగే మొన్నటి వరకు అన్ని లాక్డౌన్ టైం పీరియడ్లో కూడా మేము ఏదో ఒక విధంగా సహాయం చేసి వచ్చాం ఆర్టీసీ డిపోకి. కానీ ఈ రోజు నుంచి అందరినీ కూడా అవుట్సోర్సింగ్లు అందరినీ కూడా ఆగిపోయమంటున్నారు. ఇది కొంతవరకు మాకు చాలా బాధ కనిపించింది. సో ఇలాంటివన్నీ మంచిది కాదు. కొంత మాకు చాలా వరకు మీ అందరూ హెల్ప్ చేసి అవుట్సోర్సింగ్ అందరినీ తీసేయకుండా వాళ్ళందరికీ మళ్ళీ అదే విధంగా ఎక్కడైతే పనిచేస్తున్నారో అదే ప్లేసుల్లో మళ్ళీ పని కల్పించేటట్టుగా మళ్ళీ మంచిగా తీసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇలాంటివి ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాంటి సమయంలో ఈ ఉద్యోగం పోయిందంటే కనుక మేము చాలా చాలా వరకు డిప్రెషన్కి వెళ్ళిపోయాము. కానీ తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మేము ఇలా వచ్చి అడుగుతున్నాం. కానీ దీనికి మేము అందరూ సపోర్ట్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి తెలియజేసి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నానండి. కరోనా లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఆటోలు రోడ్డెక్కలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. ఇందులో భాగంగా టీడీపీ 36 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి గోడారిగోతులు, పంజా జంక్షన్ ప్రాంతాల్లో ఇంటింటికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అసలే కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచి అదనపు భారం మోపడం జగన్ సర్కార్కు తగదన్నారు. నాలుగు కేజీలు వెజిటేబుల్ కాయగూరలు ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఒక ఎక్స్ ఆర్ ఎక్స్ చొప్పున ఇప్పుడు రంగిరెడ్డి మీదే లాస్ట్ వచ్చింది. వార్డ్ అంతా కూడా సెకండ్ టర్మ్ కూడా అయ్యింది. అయితే ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మన పంజా జంక్షను 38, 36 వార్డు బార్డర్, ఈ బార్డర్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో మా కార్మిక సోదరులు, ఆటో యూనియన్ సోదరులందరికీ మాకు తోచినంత సహాయం చేయాలని చెప్పి ఒక 3 కేజీలు రైసు, ఒక సేమియా ప్యాకెట్టు, ఒక కేజీ పంచదార, మరి కందిపప్పు, అదే నిత్యావసర వస్తువులతో పాటు ఒక 6x 4 కేజీలు కాయగూర చొప్పున ఈరోజు ఒక 60 మందికి ఆటో యూనియన్ సోదరులందరికీ ఇవ్వడానికి ఈరోజు మా వార్డు కమిటీ తరఫున మేమంతా కలిసి ఇక్కడ పంజా జంక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. గత నెలలో కూడా ఒక 15 రోజుల కిందట రెల్లి వీధిలో కూడా ఒక 100 మందికి ఆటో యూనియన్ సోదరులకి రెల్లి వీధిలో కూడా మరి అందరికీ ఇవ్వడం జరిగింది. మిగతా వార్డు అంతా ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇంకా 2-3 జంక్షన్స్ ఉన్నాయి, రంగిరెడ్డి వీధి తర్వాత మంతావరి వీధి వాటిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము చెప్పొచ్చేది ఏంటంటే మాకు చేతనైతే సహాయం మేము చేస్తున్నాం, చాలామంది అలాగే చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కరోనా లాక్డౌన్ ఉన్నటువంటి వారికి సహాయం చేయాలని కోరుతున్నాను. కరోనా లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఆటోలు రోడ్డెక్కలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. ఇందులో భాగంగా టీడీపీ 41 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ దంపతులు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి బాబునగర్లో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈరోజు సుమారు 700 కుటుంబాలకేమో ఒక 3 కేజీలు రైస్, కందిపప్పు, ఒక 1/2 లీటర్ ఏమో ఆయిల్, పంచదార, ఈ సరుకుల్ని పంచుతా ఉన్నాము. బాబు కాలనీ ఏరియా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 2 ఏదైనా ఈ బాబు కాలనీలో అయితే మాత్రం ఇంకా కేసెస్ ఏమి లేవు. అంతా ఆటో కార్మికులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వాళ్ళు క్షేమంగా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారు. గత 2 నెలలుగా వాళ్ళకి వ్యాపారం లేదు. అన్ని నియమ నిబంధనలను పాటించి ఆటో తీయాలంటే చాలా కష్టం, అందరికీ తెలిసిందే కదా. ఆటో ఎక్కిందే పేదవాడు, ఆ పేదవాడికి ఒక ఆటోకి ఒక పాసింజర్ అనుకుంటే చాలా కష్టం. అందుకే వాళ్ళ ప్రాంతాన్ని ఎంచుకొని ఈరోజు ఏమో సరుకుల్ని పంచడం చేస్తూ ఉన్నాం. ప్రజలకి ఏది కావాలన్నా కొన్నా సరే డైలీ డైరెక్టర్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, డైలీ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్స్, ఆ ఫోన్ నెంబర్ చేస్తే తగిన సహాయం అందిస్తామని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తాము. చాలామందికి ఇప్పటికే చేసాము. సో వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా సరే ఆ నంబర్ని సంప్రదించినట్లయితే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళి మేమేమో ఆ కార్యక్రమం చేస్తాము, ఎవరు మా ఇంటికి రానవసరం లేదని కూడా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మా ఎమ్మెల్యే గారు బాబు కాలనీ అది ఒక డిస్ట్రిబ్యూషన్ గురించి వచ్చారు. ర్యాషను, ఇంటింటికి ర్యాషను, ఈ 2 నెలల నుంచి కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ పేదవాళ్ళందరికీ 350 కుటుంబాలకి ఇక్కడ ర్యాషను సరుకులు ఇంటింటికి ఇవ్వబడి ఎమ్మెల్యే గారు, నేను,
మాకు ఈరోజు కుమార్ గారు కలిపి అందరూ మా టీం అంతా కలిపి ఈసారి అందరికీ ఇంటింటికి ఇస్తున్నామని పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇదే కాకుండా ముందు ముందు ఈ బాబు కాలనీ అంతా ముందు ముందు రోడ్స్ కానీ ఇక్కడ అంగన్వాడీ లేదు, అంగన్వాడీ స్కూల్ లేదు బట్టి అంగన్వాడీకి ఇక్కడ ఒక ప్లేస్ కూడా ఉంది. దానికి ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేసాం, అతను కూడా ప్లేస్ చూశారు. దాని విధంగా ఎమ్మెల్యే గారు కూడా దానికి ప్రోత్సహించి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కంపల్సరీ ఇస్తారని మేము అనుకుంటున్నాం. అదే కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎల్జీ పాలిమర్స్ ను అక్కడి నుంచి తొలగించి అదే స్థలంలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో నగర కమిటీ సభ్యులు పి వెంకటరెడ్డి, వెంకట్రావులు మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధిత పంచగ్రామాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని, అలాగే ఈ దేశం విడిచి పోకుండా అతని తాలూకు పాస్పోర్ట్ అన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ కంపెనీని కూడా తరలించడం ద్వారా ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచగ్రామాలు కానీ చుట్టూ ఉన్నటువంటి వేపకుంట, ఆరో వెంకటాపురం, శ్రీరామనగరం, అలా గోపాలపట్నం మొత్తం ప్రాంతం ఏదైతే ఉందో వీటికి అవసరం మరో రకంగా విశాఖ నగరానికే చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పరిశ్రమ. అందువల్ల ఏంటంటే ఆ పరిశ్రమను తరలించాలని చెప్పేసి అని చివరికంటూ సిపిఎం పార్టీగా మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. భూములు ఇవ్వడం ద్వారా పోయిన ఉపాధి ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వమే ఈ యొక్క భూమి అన్నింటి కూడా కంపెనీ అంతటి కూడా స్వాధీనం చేసుకొని అక్కడ ఉపాధి కల్పించే విధంగా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి చేయాలని చెప్పేసి అట్ట ప్రభుత్వమే ఆ యొక్క భూములన్నీ కూడా స్వాధీనపరచుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి తగినటువంటి పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అలాగే కంపెనీ యజమాన్యాన్ని వదిలేసి ప్రభుత్వం ఇవ్వడం ఏంటి ఈ నష్టపరిహారం? ఈ ఘటనకి బాధ్యత ప్రభుత్వందా కంపెనీదా? కంపెనీ యజమాన్ని వదిలేసి ప్రభుత్వమే అంతా కూడా ఏదో చేస్తున్నట్టుగా కంపెనీతో మీకున్న లాలూచి ఏంటి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాం. ఆ 3 కిలోమీటర్ల ప్రాంతాన్ని రేడియస్ని చూసుకుని ఆ మొత్తం ప్రాంతాన్ని కవర్ చేసే విధంగా ప్రజలందరికీ కూడా మీరు హెల్త్ కార్డులు ఇస్తారా, నష్టపరిహారం ఇస్తారా, ప్రజలందరికీ ఆ పంచగ్రామాల ప్రజలకి ఎలా ఇస్తే వీళ్ళకు కూడా అలాగే ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మామూలుగా ఆ హాస్పిటల్కి ప్రత్యేకమైన డాక్టర్లు లేరు, ఆ హాస్పిటల్కి ప్రత్యేకమైనటువంటి సిబ్బంది లేరు. గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిని ఈ రోజుకైనా ప్రభుత్వం అప్గ్రేడేషన్ చేసి ఆ హాస్పిటల్కి ప్రత్యేకమైనటువంటి డాక్టర్లని, సిబ్బందిని, మందుల్ని సరఫరా చేసి హాస్పిటల్ని 30 పడకల ఆసుపత్రిగా పరిపూర్ణంగా తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలందరికీ వైద్యం జరిగేటటువంటి పద్ధతిలో చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి సవినయంగా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయొద్దని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రతిపక్ష పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై అందరం కలిసి పనిచేసి వారికి మంచి జరిగేలా చూడడం ద్వారా విశాఖ సమైక్యత, సమగ్రతలను పెంపొందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనను రాజకీయం చేస్తున్న కొందరు నాయకులకు, పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఇలాంటి వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవద్దని హితవు పలికారు. కానీ కొద్దిమంది రాజకీయ నిరుద్యోగులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని కూడా ప్రజలను రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా అమానుష్యం. దయచేసి 4 ఏళ్ళు రక్షిస్తున్నాయి. మీరు ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే చాలా దుర్మార్గం. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ మేమే పార్టీ చూడాలి. అక్కడ మా పార్టీ ఎమ్మెల్యే ఏం లేడు, మీ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ మా పార్టీ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు? ప్రజలు మీరు రాజకీయాలు చూడాల, పార్టీ చూడాల, ఎవరు చూడాల. వాళ్ళు నిజంగా ఎఫెక్ట్ అయ్యారో చూసాం. అందరికీ ఎలాంటి వివక్షత లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా మేము సహాయం చేసాం ప్రభుత్వంలో. అది మా బాధ్యత. రాబోయే రోజుల్లో కూడా చేస్తాం. కాబట్టి మీరు ఎవరు కూడా దీన్ని రాజకీయ అంశంగా చూడొద్దని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడ ఆపితే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క అనిశ్చిత తొలగించడం కోసం మనందరం కూడా కలిసి పనిచేసి విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరిగే విధంగా మనం ప్రవర్తించాలి. కానీ స్థానిక రాజకీయ నాయకులు దాన్ని తగ్గించే విధంగా ప్రవర్తించొద్దని ఈ సందర్భంగా పనిచేసినటువంటి వైద్య సిబ్బంది కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైంది.
పాఠశాల విద్యాశాఖ జూలై 10 నుంచి 15 వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. జిల్లా విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖ జూలై 10 నుంచి 10 తరగతి పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 252 పరీక్షా కేంద్రాలతో పాటు అదనంగా మరో 100 నుంచి 150 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. పరీక్షా హాల్లో 12 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2-3 రోజుల్లో కొత్త కేంద్రాలపై స్పష్టత రానుంది. పరీక్షల పేపర్లను 11 నుంచి 6కు కుదించారు. ప్రతి పేపరు 100 మార్కులకు ఉంటుంది. జూలై 10 ఫస్ట్ లాంగ్వేజ్, 11 సెకండ్ లాంగ్వేజ్, 12 ఇంగ్లీష్, 13 మ్యాథ్స్, 14 సైన్స్, 15 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. తొలిసారిగా 6 పేపర్లు మాత్రమే ఉండటంతో పరీక్ష రాసే సమయాన్ని 3:15 పెంచారు. 100 మార్కులకు ఒకటే పేపర్ కావడంతో పాఠశాల విద్యాశాఖ మోడల్ పేపర్ను కూడా రూపొందించింది. స్వదేశానికి చేరనున్న ప్రవాస భారతీయులు ఈ నెల 19 వందే భారత్ మిషన్ విమానాల రాక. విషవాయువు భయం తీరింది, బ్యాక్టీరియా బెంగ పట్టుకుంది. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో జీవ వైరస్ల భయం. 4వ విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం. చౌక దుకాణాల వద్ద బారులు తీరిన కార్డుదారులు. మేఘాద్రిగడ్డ నీరు సురక్షితమే తేల్చి చెప్పిన కాలుష్య నియంత్రణ మండలి. నీటి సరఫరాకు జీవీఎంసీ సన్నాహాలు. ఎల్జీ పాలిమర్స్ విషవాయు దుర్ఘటన బాధితులకు పరిహారం అందజేత. చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అవంతి. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.